ఇండియా న్యూస్ ఛానల్ హక్కీ ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్, పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్, మహబూబ్ నగర్. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతే రాదనే ఉద్దేశంతో వారికి చిన్న సత్కారం నడుస్తూ ఉంది. అందులో భాగంగా భగవంత్ నాయుడు గారు, వారికి విజయవంత రెడ్డి గారు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, అదేవిధంగా సినీలో డైరెక్టర్ గారు చాలాతో సత్కరిస్తూ ఉన్నారు. బోనస్ తీసుకున్న రైతుల సన్మాన కార్యక్రమానికి వచ్చేసిన పత్రికా మిత్రులకు, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు, చైర్మన్ గారికి, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, కరెక్టు ఈ రోజుకు 2023 డిసెంబర్ 3 రోజు జరిగిన కౌంటింగ్లో మన తెలంగాణ రాష్ట్రంలో కబంద హస్తాల నుంచి ఈ ప్రభుత్వాన్ని పారదోలిన ముందుగా పెబ్బేర్ మండల ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రైతులు అంటే వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరంలో రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు చూసినాం, దాదాపుగా మనకు అంటే మన పెబ్బేర్ మండలంలో 98 మందికి శుక్రవారం వరకు నాకున్న అప్డేట్ 500 బోనస్ పడ్డది. ఈ 2 రోజుల్లో కూడా ఇంకో 100 మందికి పడింటది. వారి యొక్క ఆనందం అంటే వాళ్ళు సంతోషపడుతున్న రైతులందరూ కూడా 500 బోనస్ ఇవ్వడం వల్ల గిట్టుబాటు ధరతో పాటు అంటే MSPతో పాటు 500 అదనంగా రావడం వల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. వారి యొక్క సంతోషాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే 5 ఏళ్ళే కాకుండా ఇంకొక 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను రాజులుగా చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. అదేవిధంగా ఈ బోనస్కు సంబంధించిన అన్ని ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, మా గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి, వారి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, అందరికి కూడా బోనస్ వచ్చే విధంగా, అందరికి కూడా రైతు కళ్ళల్లో సంతోషం చూసే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రైతు పండుగలో భాగంగా దాన్ని కొనసాగింపుగానే ఈరోజు పెబ్బేరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఏదైతే సన్నరకం వడ్లు పండించి బోనస్ పడ్డదో అలాంటి రైతులను గుర్తించి పెబ్బేరు మండల వ్యవసాయ శాఖ తరఫున వారికి ఇప్పుడే సన్మానం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడినటువంటి రైతు సోదరులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఏంటంటే గత ప్రభుత్వం కేవలం మాటలు మాయమాటలు చెప్పి రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ అన్ని ఎగ్గొట్టే ధోరణిలో మాయమాటలు చెప్తూ పోయిండ్రు. కానీ చేతల ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్టు ఈ రోజుకు ఫలితాలు వెలువడి కరెక్టు సంవత్సరమైంది. గత సంవత్సరం డిసెంబర్ 3 ఫలితాలు వెలువడ్డాయి. ఈ రోజుకు కరెక్టు 7 రోజులుగా అవుతుంది. ఇందులో ఈ యొక్క 1 ఇయర్ లోపలనే మీరందరూ చూసిండ్రు, దాదాపు 2 లక్షలైనటువంటి రుణమాఫీని కూడా మొత్తం చేయడం జరిగింది. 3 విడతలుగా రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటూ కూడా అవి కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క రైతులకు ప్రకటించినటువంటి యొక్క బోనస్ పడి ఇప్పుడే రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా ఏమైతే రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఉండవో మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఇలాంటి కండిషన్స్ లేకుండా కొనసాగిస్తుంది. కాబట్టి రైతు సోదరులు, మరి ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలు ఆపోజిషన్ వారు చెప్పేటువంటి మాయమాటలకు లోను కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలాగే ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు రైతే రాజు, రైతు సంతోషంగా ఉంటే ప్రభుత్వం చాలా బాగుంటుంది. తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బావమార్తలు ఇద్దరు ప్రభుత్వం సమగ్రమైంది, ప్రభుత్వం ఏం చేస్తలేదని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ వాళ్ళ అబద్ధాలు, వాళ్ళు చేసింది ఏం లేదు. ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోన రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, స్థానిక ఎమ్మెల్యేలకు కూడా మంచి పేరు వస్తుందని చెప్పి మునపర్తి నియోజకవర్గంలో మన ఆపోజిట్ నాయకులు కానీ, మండలంలో ఉన్న తెలంగాణ తెరాస నాయకులు కానీ రకరకాల దుష్ప్రచారాలు అంటే ప్రజలతో పోయి రైతు భరోసా పడలేదు, ఓట్లు కొంటలేరు, రకరకాల అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రేవంత్ రెడ్డి, నీవు మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయినావు. రేవంత్ రెడ్డి ఆ అప్పులను దాదాపు మన నెలకు 20,000 ఆదాయం వచ్చే
ఈ తెలంగాణ ప్రభుత్వము 6,000 కోట్లు అప్పులకే సరిపోతుంది, 6,000 కోట్లు జీతాలకు సరిపోతుంది, మిగతా ప్రజలతో అభివృద్ధి వైపు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఇది మిగతా ప్రజలు కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో మన పనులు తొందర అవుతాయి, ఈ 6 పథకాలు కూడా అమల్లోకి వస్తాయి. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇలాగే ఉంటే ఇంకా కొన్ని మంచి పథకాలు కూడా మనకు వస్తాయని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు ముగిస్తున్నాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరపున రైతులకు అందరికి మేలు చేస్తున్నాము, చాలా సంతోషపడుతున్నాము. మా ఎమ్మెల్యే గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ అభిప్రాయంతో ఈ రైతులు ఇంత మంచిగా 500 బోనస్ పడ్డందుకు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా. ధన్యవాదాలు.